హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ ఫైన్ అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను సో యాక్చువల్గా ఈరోజు బోర్డ్ అవుతున్న ట్రైన్ తెలంగాణ ఎక్స్ప్రెస్ అనమాట సో ఆల్రెడీ అది సికింద్రాబాద్ అవుటర్లో ఉంది మనం వెయిట్ చేస్తున్నాము మనము అండ్ ఇది సౌత్ సెంట్రల్ రైల్వేకి కింగ్ అంటారు యాక్చువల్గా మనం తెలంగాణ ఎక్స్ప్రెస్ ఫస్ట్ టైం మనం అనేది ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము అండ్ దానికున్న క్రౌడ్ చూడండి ఎప్పుడు మనము వన్ మంత్ ముందు చూసినా కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉంటాయి టికెట్స్ లాస్ట్కి నేను కూడా తత్కాల్లో బుక్ చేసిన దట్టు థర్డ్ ఏసీలో బుక్ చేసిన సో అది గైస్ మనమైతే మిగతా విషయాలన్నీ ట్రైన్ ఎక్కిన తర్వాత మాట్లాడదాము ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉంది ఈ అనౌన్స్మెంట్స్ కూడా చాలా అదైతుంది నేను అందుకే నేను బ్లాగ్ చేయలేకపోతున్నాను ఎందుకంటే మన దగ్గర మైక్ కూడా లేదు ప్రాపర్గా నా వాయిస్ అనేది మీకు వినిపించడానికి ట్రైన్ అయితే వచ్చేసింది ప్లాట్ఫామ్లోకి క్రౌడ్ చూస్తున్నారా ఎంత క్రౌడ్ ఉందో చూడండి ఎట్లా అసలు కళ్ళనికి కూడా వస్తలేదు ఇంత జనాలు ఉంటే ఎట్లా పొద్దు హైదరాబాద్ న్యూఢిల్లీ తెలంగాణ సో మనమైతే సికింద్రాబాద్ నుంచి డిపార్చర్ అయితే అయినాము మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి కాజీపేట్ ఇంతకుముందు స్టేషన్ మాత్రం ఎంత బిజీ అంటే నడవనికే కూడా లేకుండే ఇప్పుడు చూడండి ఎంత ఖాళీ అయిపోయింది మొత్తం తెలంగాణ ఎక్స్ప్రెస్లోనే పోయారు దీని వెనకాల ఇంకో కొంతమంది ఉంటారు చైన్ పుల్లింగ్ అయింది చూడండి చైన్ పుల్లింగ్ అయింది మళ్ళా ట్రైన్ డిపార్చర్ అయిందో లేదో చైన్ పుల్లింగ్ అయింది ఇట్ లాస్ట్కి 10 మినిట్స్ తర్వాత మళ్ళీ డిపార్చర్ అవుతుంది మన తెలంగాణ ఎక్స్ప్రెస్ సో చెప్పాను కదా ఏదో అయింది ఇక్కడ మొత్తం పోలీసు వాళ్ళు నిలిచారు సో మనమైతే తెలంగాణ ఎక్స్ప్రెస్లో బోర్డు అయిపోయినాము ఫుల్ రష్ ఉండే చైన్ పుల్లింగ్ అయింది ఏం చేస్తున్నారు ఏ జనాలు ఎక్కడ అక్కడ కూడా అయిపోయింది సో ఇప్పుడు మనం ఈ ట్రైన్ గురించి మాట్లాడుకున్నాం ఈ ట్రైన్ ఎందుకు స్పెషల్ అంటే ఇది యాక్చువల్గా తెలంగాణ ఎక్స్ప్రెస్ నార్మల్గా ప్రతి స్టేట్కి ఒక ఢిల్లీకి ఒక ట్రైన్ ఉంటుంది చి నుంచి కూడా మన తమిళనాడు ఎక్స్ప్రెస్ అన్నట్టు ఏపీ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ అన్నట్టు అట్లా ఎక్స్ప్రెస్ అట్లా ప్రతి స్టేట్కి ఒక న్యూఢిల్లీకి ఒక ట్రైన్ అయితే ఉంది అదే ఈ తెలంగాణ ఎక్స్ప్రెస్ ఇది కూడా ఒక మంచి స్పెషల్ ట్రైన్ అన్నమాట చాలా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండ్ ఇది దీని ట్రైన్ నెంబర్ వచ్చి 127 సో నా ఫేవరెట్ లోకోమోటివ్ అందుకని నేను ఆ సౌండ్ రాగానే సో ట్రైన్ నెంబర్ వచ్చి 127-23 హైదరాబాద్ టు హైదరాబాద్ డెక్కన్ టు న్యూఢిల్లీ వెళ్తుంది ఇది
డైలీ రన్ అవుతుంది. ఇది ఇనాగురేట్ అయింది అక్టోబర్ 3, 1976 అయితే ఈ తెలంగాణ ఎక్స్ప్రెస్ అనే ఇనాగురేట్ అయింది. 2016 వరకు ఇది ఏపీ ఎక్స్ప్రెస్ లాగా అయితే రన్ అయింది. దాని తర్వాత తెలంగాణ ఎక్స్ప్రెస్ లాగా మార్చి ఏపీ ఎక్స్ప్రెస్కి కొత్త రేకిచ్చారు. మనకైతే తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే అలానే ఉంది. సో ఇది ఎల్హెచ్బి కోచెస్కి కన్వర్ట్ చేసారు. యాక్చువల్లీ ట్రావెల్ టైం వచ్చి 25 అవర్స్ తీసుకుంటుంది. 16 హాల్స్ ఉంటాయి దీనికి. ఆపరేట్ చేసేది వచ్చి సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు అనేది ఆపరేట్ చేస్తారు దీన్ని. అండ్ లోకో వచ్చి తెలుసు కదా ఫేవరెట్ లోకోమోటివ్ WAP-7, లాలగూడ WAP-7 అయితే లోకోమోటివ్ ఉంది. సో దీంట్లో ప్యాంట్రీ కార్, ఫుడ్, క్యాటరింగ్ ఇవన్నీ అయితే అనేది ఇట్లా పై నుంచి వెళ్తుంది ఇక్కడ. సో లూప్లోకి అయితే తీసుకుంటుంది. సో ఇక్కడ మన ఏదో ట్రైన్ అయితే క్రాస్ అవుతుంది. ప్యాసింజర్ ట్రైన్ సీట్ ఇది మనకి మిడిల్ బర్త్ వచ్చింది అని అందరూ అనుకున్నారు. అందుకనే చూస్తలే బ్లాగ్. సో ఇది మన మిడిల్ బర్త్. సో నాగ్పూర్ వరకు అయితే మనకి ఇదే. కొద్దిగా మనం చాలా ట్రైన్స్ అనేవి క్రాస్ అవుతాయి. చాలా ట్రైన్స్ మిస్ అవ్వద్దు అనుకుంటున్నాను. అందుకనే నేను సీట్ కూడా వెళ్తలేను మీకోసము అండ్ నా వైఫ్ కోసము. నాకు మస్తు అనిపిస్తుంది ఇట్లా ట్రైన్స్ ఏమైనా క్రాస్ అయితే. సో దానికోసమే నేను అయితే ఇక్కడ నిల్చుంటున్నా డోర్ దగ్గర. మస్తు అనిపిస్తుంది నాకైతే. సో ఇప్పుడైతే చార్నార్ ఎక్స్ప్రెస్ వెళ్ళింది. ఇది స్పీడ్కి అయితే నా స్పెట్స్ ఎగిరిపోతాయి కాబట్టి నేను అయితే స్పెట్స్ తీసి లోపల పెట్టుకున్నా ఫస్ట్. అండ్ ఈ జర్నీని మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. పైసా ఇది మాత్రం మన నల్గొండ గుంటూరు వెళ్ళే లైన్ అన్నమాట. గుంటూరు వెళ్ళే లైన్ ఇది. పెడుగురాల క్యాబిన్. ఎందుకంటే ఇది క్యాబిన్ అని ఎందుకు పేరు వచ్చిందంటే ఇది రోడ్ని అనేది డివైడ్ చేస్తుంది ఆ రోడ్ అనేది. అండ్ మనం ఇది కాజీపేట్ అయితే వెళ్తున్నాము. కాజీపేట్ నుంచి మళ్ళీ రైట్ వరంగల్ అనేది లైన్ చూపిస్తుంది మీకు. కాజీపేట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇదైతే చూడండి. ఇదైతే నల్గొండ గుంటూరు లైన్ అది. ఏమైందేమో కెమెరా ఆన్ అయ్యే కాలేదు. 2 టైమ్స్ ప్రెస్ చేసిన ఆన్ కాలేదు. లాస్ట్కి ఆన్ అయింది. ఇప్పుడు మనం విశాఖపట్నం సికింద్రాబాద్ గరీబ్ రాజ్ అయితే క్రాస్ అయింది. ఇప్పుడే భువనగిరి స్టేషన్ అయితే మనం అయితే క్రాస్ అయినాము, స్కిప్ చేసినాము. అండ్ మనకి నెక్స్ట్ హాల్ట్ వచ్చి కాజీపేట్ డైరెక్ట్. కాజీపేట్ డీజిల్ లోకో షెడ్, కాజీపేట్ ఎలక్ట్రిక్ లోకో షెడ్ ఒక పక్కన. ఆడైతే WDP-4D అయితే టెస్టింగ్ అవుతుంది లోడ్ పెట్టి. కోనార్క్ ఎక్స్ప్రెస్ భువనేశ్వర్ ముంబై. కోనార్క్ ఎక్స్ప్రెస్ ఇస్ హియర్ ఇన్ కాజీపేట్లో ప్లాట్ఫామ్ నెంబర్ 3లో కోనార్క్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో గైస్ మనమైతే ఇప్పుడు కాజీపేట రైల్వే స్టేషన్లో ఉన్నాం. స్టేషన్ కోడ్ వచ్చి KZY. ఇక్కడ మనకి 3 ప్లాట్ఫామ్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇది జంక్షన్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇది సౌత్ ఇండియా ఇంకా నార్త్ ఇండియాని కనెక్ట్ చేస్తుంది. కాజీపేట జంక్షన్ వచ్చి మనకి ఇక్కడ నుంచి సౌత్ వెళ్ళే ట్రైన్స్ ఇంకా నార్త్ వెళ్ళేది లైన్ అనేది అలాగైతే నాగ్పూర్ లైన్ అలాగైతే ఇక్కడ నుంచి మనకి మళ్ళీ విజయవాడ
వరంగల్ లైన్ అనేది అలాగవుతుంది. సో ఇక్కడ ఫేమస్ వచ్చి ఏంటంటే సార్ 100 pillars టెంపుల్ ఉంది అండ్ ఇక్కడ మ్యాగ్మెట్ లేక్ ఉంది పాల్కల్ లేక్ అని. సో ఇక్కడ మనకు వచ్చి 2 minutes హాల్ట్ మాత్రమే, అందరూ అయితే బోర్డ్ అవుతున్నారు. సెంట్రల్ రైల్వే ఆపరేట్ చేస్తారు. డివిజన్ వచ్చి సికింద్రాబాద్ డివిజన్కి అయితే వెళ్తుంది. సో డిపార్చర్ అయితే అయింది. సో ఇటు సైడ్ మనం చూసుకుంటే ఖమ్మం విజయవాడ చెన్నై లైన్ అనేది అలాగవుతుంది. మనం అయితే ఇప్పుడు నాగ్పూర్ లైన్కి అయితే వెళ్తున్నాము. నాగ్పూర్ న్యూఢిల్లీ లైన్కి అయితే మనం వెళ్తున్నాము. ఇది వచ్చి మనకి ఖమ్మం విజయవాడ చెన్నై మెయిన్ లైన్ అన్నమాట. అండ్ సో గైస్ మనం ఉన్నాము రామగుండం రైల్వే స్టేషన్లో. దీని స్టేషన్కి వచ్చి ఆర్డిఎం. ఇక్కడ 3 platforms అనేవి ఉంటాయి అండ్ డైలీ ట్రైన్స్ వచ్చి 75 trains అనేవి హాల్ట్ అవుతాయి. అండ్ ఈ జోన్ వచ్చి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్కి వస్తుంది. డివిజన్ వచ్చి సికింద్రాబాద్ డివిజన్కి వస్తుంది. అండ్ ఇక్కడ 2600 megawatt పవర్ థర్మల్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ రామగుండంకి ఫేమస్ వచ్చి కోల్ మైన్స్, ఇవన్నీ చాలా పెద్దగా ఉన్నాయి. ఫ్యాక్టరీస్ ఇవన్నీ చాలా పెద్దగా. అండ్ మన డిపార్చర్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ రామగుండంలో వచ్చి ద కరెంట్ లార్జెస్ట్ పవర్ స్టేషన్ ఉంది. అండ్ ఇక్కడ జస్ట్ 1 minute హాల్ట్ మాత్రమే స్టార్ట్ కూడా అయిపోయినప్పుడే. సో మనకి ఎక్కడో బెంగళూరు రాజధాని అయితే ఓవర్టేక్ చేసేది. ఆ ఓవర్టేక్ కోసమే చూస్తున్నాను నేను. అది ఎగ్జాక్ట్ వెనకాలనే 20 kilometers వెనకాలనే ఉంది. దాని వెనకాల గోరఖ్పూర్ యశ్వంత్పూర్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ఉంది. వెనకాలనే వస్తున్నాయి అన్ని ట్రైన్స్. అండ్ మనం చూద్దాము బెంగళూరు ఓవర్టేక్ చేసినప్పుడు. నేను మాత్రం మొత్తం మీకు చూపిస్తాను చూడండి. మంచిర్యాల కూడా వచ్చేసినాం. సో ప్రజెంట్ మనమైతే మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఉన్నాము. దీని స్టేషన్ కూడా వచ్చి MCI. ఇక్కడ ఫేమస్ ఏంటంటే సత్యనారాయణ స్వామి టెంపుల్ అనేది ఇక్కడ ఫేమస్. అండ్ కార్తీక మాసం అప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చేయడానికి గోదావరి వెళ్ళి మునుగుతారు దాంట్లో. అండ్ ఇక్కడ డైలీ ట్రైన్స్ వచ్చి 66 trains అనేవి డైలీ హాల్ట్ అవుతాయి. సౌత్ సెంట్రల్ రైల్వే అనేది ఆపరేట్ చేస్తుంది. అండ్ డివిజన్ వచ్చి సికింద్రాబాద్. సో ఇంకా ఇక్కడ అయితే 2 minutes హాల్ట్ మాత్రమే. అండ్ ఇక్కడ 2 minutes హాల్ట్ నుంచి నేను అయితే KSR బెంగళూరు ఓవర్టేక్ గురించి నేను వెయిట్ చేస్తున్నాను. ఇక్కడైతే ప్యాసింజర్స్ ఎవరు బోర్డ్ కాలేదు, దిగిరు అంతే. సో జస్ట్ ఇట్లా 2 minutes ఇట్లా నేను మాట్లాడడం లేదు, డిపార్చర్ కూడా అవుతుంది. ఏ బాయ్ బైకు కడితే బై కింద పడుతుండే కొద్దిగా అయితే. అచ్చా చలియేగా, ఫాస్ట్ చేసి ఫాస్ట్ చేసి చలియేగా, ఇదా అచ్చా.
సో గైస్ మనమైతే ఇప్పుడు సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి అయితే డిపార్చర్ అయిపోయినాము. అండ్ నేను దిగలేదు, నేను వాష్రూమ్ వెళ్ళొచ్చులోపు ట్రైన్ అయితే డిపార్చర్ అయిపోయింది. సో దీని స్టేషన్ కోడ్ వచ్చి SKZR. దీనికి 3 ప్లాట్ఫామ్స్ అనేవి ఉంటాయి. దీని డైలీ ఇక్కడ వచ్చి 90 ట్రైన్స్ అనేవి హాల్ట్ అవుతాయి ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి 3 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అవుతాయి. అండ్ ఇక్కడ ఫేమస్ ఏంటంటే పేపర్ ఫ్యాక్టరీకి చాలా ఫేమస్. సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ ఫ్యాక్టరీ చాలా పెద్ద ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ. అండ్ ఇది జోన్ వచ్చి సౌత్ సెంట్రల్ రైల్వేస్ కిందకి వస్తుంది, డివిజన్ వచ్చి సికింద్రాబాద్ వస్తుంది. అండ్ ఇది లాస్ట్ స్టేషన్ ఆఫ్ తెలంగాణ అనమాట. నెక్స్ట్ వచ్చేది ఇక డైరెక్ట్ మనం నెక్స్ట్ స్టాప్ వచ్చేది మహారాష్ట్రనే, బలార్షా మహారాష్ట్ర కిందకి వస్తుంది. అక్కడ నుంచి సెంట్రల్ రైల్వేస్ కిందకి వెళ్తాము మనము. తెలంగాణ ఎక్స్ప్రెస్ డోర్ల దగ్గర కూర్చున్నా బ్లాగింగ్ కోసం. అది ఊరికి వెళ్తే డిస్టర్బ్ అయిపోతుంది వాళ్ళకి, అందుకని వచ్చి కూర్చున్నా. ప్రజెంట్ మనమైతే ఉన్నాము బల్లహర్ష జంక్షన్. దీనికి 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ 155 ట్రైన్స్ అనేవి హాల్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి 8 ట్రైన్స్ అనేవి ఒరిజినేట్ అవుతాయి. ఇది మంచి జంక్షన్, ఎందుకంటే ఇక్కడ చాలా ట్రైన్స్ అనేవి ఆగుతుంది. దీని ఎందుకంటే ఎగ్జాక్ట్ వెనకలనే మనకి KSR బెంగళూరు ఉంది. చాలాసేపు అయితే మనకు ఆగుతుంది, ఒక 5-10 మినిట్స్ అయితే ఆగుతుంది. KSR బెంగళూరు అయితే ఎక్కువ సేపు అయితే ఆగదు, ఎందుకంటే అది ముందు అది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు రాజధాని కాబట్టి, దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో నేనైతే ఇక డైరెక్ట్ ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ వచ్చి నేను నాగ్పూరే, ఎందుకంటే మధ్యలో చంద్రపూర్ ఉంటుంది. కాకపోతే నేను లంచ్ చేయడానికి లోపలికి వెళ్ళిపోతున్నా. నేను చాలాసేపు నుంచి బయటనే ఉన్నా, లంచ్ చేయడానికి లోపలికి వెళ్ళిపోతున్నా నేను ఇక. సో ఇంతకుముందు ఒక ఇన్సిడెంట్ ఏమైందంటే, ఒక పర్సన్ వచ్చిండే గుట్కా తింటున్నాడు ట్రైన్లో. సో అతను ఫుల్ నోట్లో ఇంట్లో పెట్టుకొని ఉమ్మడానికి వచ్చిండు బయటికి డోర్ దగ్గరికి. నేను డోర్ దగ్గరనే ఉన్నా, ఆయన నాకు రూబాబ్ సెట్ల సైడ్కి జరుగు అన్నాడు. జరిగిన ట్రైన్ ఎంత స్పీడ్లో ఉంది, 130 స్పీడ్లో ఉంది మినిమం. ఆయన ఇట్లా ఉమ్మిండో లేదో ఆ ఉమ్మింది మొత్తం ఆయన మీదనే పడ్డది, ముఖం కతుక్కుపోయింది. కతుక్కుపోయింది అంత డేంజర్ అయింది. నాకు మస్తు నవ్వు వచ్చింది కానీ నవ్వలేదు, కానీ డేంజర్ స్టంట్ అయింది ఆయన. అయితే రూబాబ్స్ వచ్చి ఉమ్మని పోయాడు, మొత్తం ఉల్టా ఆయన ఉమ్మిందంతా ఆయన మీదనే పడ్డది, అంత అంత ప్రెషర్ కొట్టింది రిటర్న్. KSR బెంగళూరు రాజధాని ప్రిఫరెన్స్ దానికి ఎక్కువ ఉంటుంది కాబట్టి అదే ముందు డిపార్ట్ అవుతుంది. దాని తర్వాతనే మనం అనేది వెళ్తాం. సో మన ట్రైన్ అయితే డిపార్చర్ అయింది. మన ట్రైన్ అయితే రాజధాని కన్నా ముందే మనదే డిపార్చర్ అయింది. సో బాయ్ బాయ్ KSR బెంగళూరు రాజధాని. క్రూ చేంజ్ అయ్యారు మన దాంట్లో. నేనైతే డైరెక్ట్ ఇంకా నాగ్పూర్లో కలుస్తాను. నేనైతే లోపలికి వెళ్ళిపోయి లంచ్ చేస్తున్నా. మార్నింగ్ మార్నింగ్ ట్రైన్ జర్నీ ఉందని నేను నైట్ అంతా అనుకోలేను. మా ఫ్రెండ్ వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటా. డైరెక్ట్ ఇక నాగ్పూర్లో కలుద్దాం. ట్రైన్ అయితే న్యూఢిల్లీ వరకు వెళ్తుంది, కాకపోతే నేను నాగ్పూర్ వరకు వెళ్తున్నా. నా డెస్టినేషన్ వచ్చి నాగ్పూరే. సో యాక్చువల్గా ఇప్పుడు మనకి తాడాలి జంక్షన్ దగ్గర ఆపిరు, ఎందుకంటే KSR బెంగళూరు ఇక్కడ ఓవర్టేక్ చేస్తుంది. సో ఆ ఓవర్టేక్ కోసం నేను నన్ను వదిలేసి మరీ వచ్చాను ఓవర్టేక్ చూడాలని. చూసినా వెయిట్ చేస్తున్నా, ఎగ్జాక్ట్ 2-3 కిలోమీటర్స్ వెనకలనే ఉంది.
కూడా మనకు సబ్స్క్రైబ్ చేసేసిండు. సో బ్రో కూడా సోలో ట్రావెలర్ అంట, ఫుల్ ట్రావెల్ చేశాడు. కాకపోతే నేను కూడా ట్రావెల్ చేస్తాను, నేను వీడియోస్ పెడతాను, ఈయన పెట్టాడు, అంతే డిఫరెంట్. సో ఈ బ్రో మాత్రం నేను నాగ్పూర్ వరకు వెళ్తున్నా, ఈయన అయితే ఆగ్రా వెళ్తుండు తాజ్మహల్ జర్నీకి. ఫైనల్గా నాగ్పూర్ జంక్షన్ అయితే వచ్చేసిన. నా జర్నీ అయితే ఇక్కడి వరకే, కానీ ఈ ట్రైన్ మాత్రం న్యూ ఢిల్లీ వరకు వెళ్తుంది. సో గైస్, మనమైతే నాగ్పూర్ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసినాం, మన డెస్టినేషన్కి వచ్చేసినాం. సో ఇక్కడతో ఈ బ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నా. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Gotta turn my life into a movie. I've been broken into two pieces. Still got my soul, no game tripping. Don't see you love me and get into feelings. I lost my feelings when I was 11. Yeah, my mind is fucked up, I had to say this. Can't trust nobody else.